Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijaya SaiReddy is back. Vachi Ravadantone action shuru. MP Vijaya SaiReddy malli active ayyaru. Ennikala kasaratu prarambhincharu. Kontakalanga SaiReddy party vyavaharallo kriyashilakanga lerane vadana undi. Tarakaratna maranam atirvata SaiReddy party kelaka nirnayallo dooranga unnaru. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన వేళ కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి ఇప్పుడు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే కార్యాచరణ ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశమయ్యారు, దిశానిర్దేశం చేశారు. 2019 ఎన్నికలలో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఆయన్ను పార్టీ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. అదే సమయంలో పార్టీ అనుబంధం సంఘాల ఇన్ఛార్జిగా నియమించింది. నందమూరి తారకరత్న మరణం సమయంలో సాయిరెడ్డి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. తారకరత్న సతీమణి సాయిరెడ్డికి బంధువు. బెంగళూరు ఆసుపత్రిలో తారకరత్న చికిత్స నుంచి ఆయన మరణం తరువాత కార్యక్రమాలు పూర్తయ్యే వరకు నందమూరి బాలయ్యతో కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబుతోనూ కలిసే ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలంగా టీడీపీ చంద్రబాబు పైన సహజంగా చేసే ట్వీట్లకు సాయిరెడ్డి దూరంగానే ఉన్నారు. తిరిగి కొద్ది రోజులుగా చంద్రబాబు పైన గతంలో లాగానే ట్వీట్లు ప్రారంభించారు. విజయసాయిరెడ్డి పార్టీలో కీలకంగా లేకపోవడం పైన సోషల్ మీడియాలో అనేక రకాలుగా ప్రచారం జరిగింది. కొద్ది రోజులుగా తిరిగి సాయిరెడ్డి పార్టీ వ్యవహారాల్లో కీలకంగా మారారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన సమయంలోనూ సాయిరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ సీనియర్ నేత బాలినేని సొంత జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయం కారణంగా పార్టీ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రిని కలిసినా తిరిగి బాధ్యతలు చేపట్టడం పైన నిర్ణయం వెల్లడించలేదు. ఆ సమయంలో బాలినేని పర్యవేక్షించిన బాధ్యతలను సాయిరెడ్డికి అప్పగించాలనే ప్రతిపాదన వచ్చింది. ఇప్పుడు సాయిరెడ్డి పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించారు. అనుబంధ సంఘాల నేతలకు సాయిరెడ్డి కీలక మార్గనిర్దేశం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలకు ముందు గెలుపు కోసం అనుబంధ విభాగాలు పార్టీ కోసం ఎలా పనిచేశాయో, అలాగే 2024 గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సాయిరెడ్డి సూచించారు. వివిధ సామాజిక వర్గాలకు విభాగాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ఇంటింటికి ప్రచారం ఎలా చేయాలనే అంశంపైన చర్చ జరిగింది. జయహో బీసీ మహాసభ ఎలా అయితే విజయవంతమైందో, త్వరలో పార్టీ తలపెట్టిన ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ మహాసభలు విజయవంతం అయ్యేలా అనుబంధ విభాగాల అధ్యక్షులు కృషి చేయాలని సాయిరెడ్డి సూచించారు.